वे छोटू, चार चाय लेके आ। మాటేంటి చెప్పు భయ్యా. మీరు వెతుకుతున్న అమ్మాయి నా కాబోయే భార్య. ఇంకా 2 రోజుల్లో నా పెళ్లి. కావాలంటే మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాడిని మీకు పట్టిస్తాను. వాడు నా మంచి దోస్త్. చూడమ్మా తమ్ముడు, ఆ అమ్మాయి వల్ల మాకు చాలా నష్టం జరిగింది. దాన్ని వాణ్ణి ఇద్దరినీ వదిలిపెట్టాను. ప్లీజ్ భయ్య, కావాలంటే మీకు ఎంత నష్టమైందో చెప్పండి, నేను ఇస్తాను. ఓకే, మనం ఒక కమిట్మెంట్కి వద్దాం, సరేనా? సరేరే అబ్బాయి, మా నష్టానికి ఒక 20 లక్షలు ఇవ్వు, కానీ వాణ్ణి మాత్రం మాకు ఖచ్చితంగా చూపించు. కన్సెషన్ ఏం లేదా భయ్య? హలో, వెళ్ళి డబ్బు రెడీ చేసుకో, ఎక్కడ ఇవ్వాలో తర్వాత చెప్తా. సరే భయ్య, వస్తా. అన్నా, ఇంతకీ ఇస్తారంటావా? ఇవ్వకపోతే వీడిని కూడా వేసేస్తా. మీరు ఆగండి, వాడు వస్తాడు, అది కూడా వస్తుంది, దాని వెనకాలే వాడు వస్తాడు. అరే అశ్వత్, ఎక్కడున్నారా? అర్జెంటుగా చాట్ బండ్ దగ్గరికి రండి. వీళ్ళ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్నా. మరి ఆ మూడో వాడెవడు? రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాడు, కాకపోతే ఆ అమ్మాయిని వదిలేయండి, 20 లక్షలు ఇస్తానంటున్నాడు. ముందు కళ్ళు పీకినోడు ఎక్కడుంటాడో కనిపెట్టండి రా. లేదు భయ్యా, పెళ్లి చేసుకునేవాడికి తెలుసని గాడే 20 లక్షలు ఇచ్చి మన శత్రువుని పట్టిస్తానన్నాడు. గొర్రె పిల్లని సంఖలో పెట్టుకుని వెతుకుతున్నట్లుగా వెతుకుతున్నావరా? వాడు నా దగ్గరే పనిచేస్తున్నాడు. నీకెలా తెలుసన్నా? ఇదిగో ఇలా చూడండి రా. వీడన్నా మా కళ్ళు పీకింది. అన్నా ఎక్కడున్నాడో చెప్పు, చంపేస్తా నిన్ను. రే అభి, రేపట్లోపు 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడికొచ్చి ఇవ్వాలో రేపు కాల్ చేసి చెప్తా. సరే భయ్యా.